ना हृदय में चला वेदन देनी विषयमेंटे आत्मल विषय आत्मल पंट प्रजलु रक्षण पोंदारा देवुनि कोरकु आराध्यनि कट्टाला देवुनि संतोषपरचालने का वेदन आ मार्कापुर्लो ఒక నాలుగు రోజుల నుంచి కొంతమంది కత్తులు గొడ్డన్లు ఆ సమ్మెటలు తయారు చేసుకునే వ్యక్తులు మహారాష్ట్ర నుంచి వచ్చారు. పాపమారు చాలా బీదగా చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు వారు. అయితే దేవుడు కొన్ని రోజుల నుంచి నన్ను ప్రేరేపిస్తున్నారు, వెళ్ళు వాళ్ళకి సువార్త చెప్పు, నా మాటలు చెప్పు వారికి. వారికి తెలియదు, వారికి చెప్పు అని మాట్లాడుతున్నాడు. కానీ నేను మీటింగ్లో పడిపోయి చర్చిల్లో పడిపోయి ఆ పనులను వెళ్ళిపోతున్నాను. సరిగా నాకైతే హిందీ రాదు, తోడా తోడా ఆత అర్థమైంది కదా, తోడా తో అంటే కొంచెమే వచ్చు, ఎక్కువ రాదు. మరి ఎట్లా చెప్పాలి వాళ్ళకి నేను సువార్త? భారం అయితే హృదయంలో ఉంది. హౌ కెన్ ఐ ప్రీచ్ ద గాస్పల్, ఎలా చెప్పాలి నేను? ఇంగ్లీష్ అయితే మాట్లాడగలం, అర్థం కాల. సరే మన చర్చిలోనే క్రీస్తును నమ్ముకొని దేవుని కొరకు జీవించి ఆ కర్నూలు నుంచి వచ్చిన ఒక సహోదరుడు మనోజ్ అనే సహోదరుడు ఉన్నారు. అతనికి హిందూ బాగా అవచ్చు. సరే అని తనకు చెప్పాను, ఇలా వెళ్ళాలి అన్న, మనము కొంత వెళ్ళి సువార్త చెప్పాలంటే ఖచ్చితంగా నా వెళదాం మనం అని చెప్పాడు. మూడు రోజులు పోస్ట్ పోన్ చేశాం. సరేని ఒకరోజు నడుచుకుంటూ వెళ్తూ వెళ్తూ వారి దగ్గరికి వెళ్దాం, అసలు ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి, ఎంతమంది ఉన్నారు అడుగుదామని వెళ్ళాము. ఒక వ్యక్తిని పిలిచాము, మాట్లాడాము. ఒక వ్యక్తిని పిలిచి మాట్లాడిన తర్వాత, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు ఆయన, ఏసుప్రభు గురించి తెలుసా మీకంటే? మాలున్నాయి, మాకు తెలియదు అసలు, ఎవరతను అంటూ ఉన్నారు. వెంబటే యేసుప్రభు గురించి కొన్ని మాటలు చెప్పాం. చెప్పి రేపు వస్తాం మేము, రేపు కాదు సోమవారం వస్తాము, అనగా 19 తారీఖు వస్తాము సాయంత్రం, మీరు ఉంటారా అని అడిగాను. ఆ మ్యాక్సిమం ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నాడు. ఖచ్చితంగా ఉండండి అయ్యా, మీకు కొన్ని ఆ స్వీట్ కొంత కార ఇంకొంత తీసుకొచ్చి మీకు సహాయం చేయాలని ఆలోచన ఉంది, అట్లానే దేవుని గురించి కూడా చెప్తాం, వింటారా అని పర్మిషన్ అడిగాం. వింటాం వింటాం సాబ్, వింటాం సాబ్ అన్నాడు. సరే మేము ఒంగోలు మీటింగ్ వెళ్ళిపోయినాం, ఆదివారం అయిపోయింది. సోమవారం వాళ్లకు డేట్ ఇచ్చాం వస్తామని, స్వీట్స్ అవి తీసుకున్నాం వెళ్ళాం. కానీ ఎవరు కనపడలే అక్కడ, బాధేస్తూ ఉంది, వేదనేస్తూ ఉంది. ప్రభువా నీవు చెప్పిన మాట నేను వినకపోతున్నాయ్యా, నాకు చెప్పావు నువ్వు వాళ్ళకి చెప్పావని సువార్త. అప్పటికి దాదాపు 20 మంది ఉన్నారు అక్కడ, 25 మంది ఉన్నారు అక్కడ, 30 మంది దాదాపు. వాళ్ళకి చెప్పలేకపోయాను, క్షమించని చర్చి ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నాను. బాధ హృదయంలో అన్నం తిన బుద్ధి కావట్లేదు, ఏం చేయరాద్ది కావట్లేదు. మరలా సాయంత్రం పూట అసలు చూద్దాం ఉన్నారా లేని చూస్తే ఒక్క ఫ్యామిలీ ఉంది. ఆశ చిగిరించింది, ఎంతో ఆనందం వేసింది. సరే ఆ ఒక్కళ్ళకైనా చెప్పాలి సువార్తని. ఎంబటే షాప్ స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ షాప్లో ఆ స్వీట్లు కట్టించి మిక్చర్ కట్టించి తీసుకుని వద్దాం అనుకున్నాం. ఆ సమయంలో మొత్తం కట్టించేసాము. అమౌంట్ కూడా నేను పే చేస్తుంటే పైన ఆ మనోజ్ అనే బ్రదర్ అన్న వద్దన్నా మీరు చేయొద్దని చెప్పి తనే పే చేశాడు. అయ్యో ఆశీర్వాదం అంతా మీరే కొట్టేశారు కదా అని చెప్పి నేను సరే అని ఇంకా అందరం వెళ్ళి ఒక 4 వెళ్ళి అక్కడ సువార్త బడించి కూర్చోబెట్టుకొని కొంత వాక్యం చెప్పించి ఫస్ట్ చిన్నపిల్లలకు వాళ్ళ అవన్నీ ఇచ్చి స్వీట్స్ ఇచ్చి మిక్చర్ ఇచ్చేసి వాళ్ళ కూర్చోబెట్టుకున్నాం. ఎవరైనా మీరు ఎన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు మీరు అంటే, అనేక ప్రాంతాలు తిరుగుతున్నామే మేము, అనేక ప్రాంతం భారతదేశంలో అనేక ప్రాంతాలు తిరుగుతున్నాం. మరి ఎవరైనా ఇలా వచ్చి యేసుప్రభుని చెప్పిన వారు ఉన్నారా మీకు అని అడిగాను. ఎవరు రాలే ఇప్పటి వరకు, యేసుప్రభు గురించి ఎవరూ మాకు చెప్పలేదు. మరి ఎవరైనా ఇట్లా వచ్చి స్వీట్స్ కానీ ఎవరైనా ఇచ్చారా, ఏ వ్యక్తులైనా ఎవరైనా ఇచ్చారా అంటే ఎవరు రాలేదు, ఇవ్వలేదయ్యా, మా పని మేము బ్రతుకు వెళ్ళిపోతా ఉన్నాం, మీరు ఒక్కరే వచ్చారన్నారు. ఎంతో ఏడుపు వచ్చింది, ప్రభువా నాకు చెప్పావే,
నేను మాట వినలేదే నీ మాట. ఈ ఒక్క ఫ్యామిలీ ఉంది, వీళ్ళనైనా మార్చయ్యా. చిన్న మాకు చేతగాని మాటలు మేము చెప్పిపోతున్నామని కొన్ని మాటలు చెప్పి ఆ హిందీలో ఉండే వీడియోలు కొన్ని వాళ్ళకు చూపించి, కొన్ని వాళ్ళకు చూపించి అద్భుతాలు స్వస్థలు జరుగుతున్న వీడియోలు, భజేందర్ సింగ్ ఉన్నాడు అక్కడ ఆ ప్రాంతంలో, ఆయన వీడియోలు కొన్ని చూపించి, వాక్యాలు చూపించి, యేసు సినిమా కొంచెం సేపు పెట్టి, ఈయన యేసుక్రీస్తు ప్రభువారు, బడా భగవాన్ హే, ఈయన యేసుక్రీస్తు రక్తం కాచి ప్రాణం పెట్టి చెప్పిన తర్వాత వాళ్ళందరూ వందనాలు చెప్తున్నారు. చాలా సంతోషమయ్యా, మాకు తెలియజేశారయ్యా, వందనాలయ్యా అని చెప్తుంటే ఎంతో సంతోషం. నేను చేతులు చేతులు కలిపి వారిని ఆదరించి కొన్ని మాటలు చెప్పి రావడం జరిగింది. నాకు ట్రాన్స్లేషన్గా మనోజ్ బ్రదర్ ఉన్నాడు. చూడండి ఎన్ని కార్యాలు దేవుడు జరిగించేవాడు. బాధ వేసింది, లేరే లేరే లేరే, నేనైనా దోషినేనే, వాళ్ళకి చెప్పలేకపోయాను సువార్త. నాకు దేవుడిచ్చిన ఒక భారం ఉంటే చెప్పలేకపోయాను. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు దేశంలో, మన ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల్లో, ఏ ఒక్కరైనా వాళ్ళకు ప్రకటిస్తున్నారు సువార్త. నీ పని నువ్వే చూసుకుని వెళ్తున్నావా? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, పక్కనే చర్చిలు ఉన్నాయి, ఒక్కరైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తున్నారా? చెప్పారా? ఏనాడనా? నీకు ఇచ్చిన భారం ఏంటి అసలు దేవుడు? ఏంటి నీ భారం? సంఘంను నడుపుకుంటూ, సంఘాన్ని కాపాడుకుంటూ, సంఘాన్ని పోషించుకో, అదేనా? సువార్త ప్రకటించు, తెలియని వారికి చెప్పు, కొంత ఖర్చు చేయి, దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు. లేకపోతే దేవుడు వెక్కి వెక్కి ఏడుస్తాడు, నా బిడ్డల్ని పెట్టి ఇక్కడ పెంచాను, ఉంచాను, ఏంటి వాళ్ళు నా మాట వినలేదే, నా గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు దేవుడు. నేనైతే ఒక్కరికైనా, ఒక కుటుంబమైనకైనా సువార్త చెప్పడానికి దేవుడు కార్యం చేశాడు. అయినా దోషిని, నా గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేక చోట్ల ఇలాంటి వ్యక్తులు ఉన్న మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, నా గొప్ప కథ నేను చెప్పుకోవడానికి కాదు, నా మాట వినడం ద్వారా కొంతమంది అయినా మార్పు వచ్చి సువార్త పెట్టిస్తారు నాకు ఆశ. చీకటి నుంచి బయటకు వచ్చి వెలుగులోకి రావాలి వారు. వాళ్ళు గుట్కా వేసుకుంటున్నారు, త్రాగుతున్నారు, తింటూ ఉన్నారు, అన్ని రకమైన వ్యసనాలకు లోనైన వారు. వాటన్నిటి వారు విడుదల పొందాలి. విడుదల పొందిన తర్వాత ఆనందము, ఈరోజు నాకు వచ్చిన ఆనందం, మీకు వచ్చిన ఆనందం వారికి కూడా రావద్దా? ఖర్చు చేయండి. బట్టలు బాగలేవు, వారు తీసుకుపోయి బట్టలు ఇవ్వండి. దేవుడు సహాయం చేసి కాపాడునుగాక. దేవుని యొక్క మహోన్నతమైన కృప వారికి తోడై ఉండాలని ప్రార్థన చేయండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సువార్త ప్రకటించే వారి పాదములు సుందరమో, సువార్త ప్రకటించపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. శ్రమ తెచ్చుకుంటావా, సుందరముగా మార్చుకుంటావా? ఆలోచించు. నువ్వు ఎంత సంపాదించావు, ఏంది నీ కథ, నీ పిల్లలు ఎంతమంది, నీ ఆస్తులు ఎంత, అని దేవుడు అడగడు. ఎంతమంది నా కొరకు సంపాదించావు, బలా నమ్మకమైన మంచిదాసుడా అని అడుగుతాడు దేవుడు. నువ్వు బలా నమ్మకమైన మంచిదా దాసుడా, అయ్యా బలహీనమైన దాసున్నాయా అని కూర్చుంటే ఏం ప్రయోజనం? నిలబడో దేవుని కొరకు. ఓ పాస్టర్ అయినావని, ఓ నీ ప్రాంతాలు ఇట్లా వచ్చారు, చేస్తున్నావు సువార్త, వెళ్ళే వాళ్ళ దగ్గరికి చేయి సువార్త. దేవుడిని కాపాడి బలపరుస్తాడు, వాళ్ళకి రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. రక్షించేది ఆయన, మనం చెప్పడం వల్ల వారు మారరు, కానీ దేవుడే కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతి మీరు ఆడుతున్నాను, సహాయం చేయండి, ప్రజలకు రక్షణ దయచేయండి. ఎవరికి సువార్త ప్రకటించబడిందో వారు మార్పు చెంది అనుభవం దయచేయమని యేసు క్రీస్తు నామన ప్రార్థించి వేటినాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.